పోలీస్ శాఖవాళ్ళు నిన్న పోలీస్ శాఖ వాళ్ళు టంగుటూరులో నిన్న జరిగినటువంటి హత్య హనుమాయమహ హత్యని రాజకీయాలకు సంబంధం లేదు రాజకీయ పార్టీలకు సంబంధం లేదు ఇది పూర్తిగా కుటుంబ అని చెప్పడం చాలా శోచనీయం ఎందుకంటే వాళ్ళ మధ్య కుటుంబ కలహాలు ఉన్నాయి దూర బంధుత్వాలు ఉన్నాయి కానీ చంపినటువంటి వ్యక్తి ఎవరైతే ముద్దాయి ఉన్నాడో ఆ ముద్దాయి కొద్ది రోజుల క్రితం చెప్పారు నాకు మా పార్టీ అండగా ఉంది నేను మీ అంత తేలుస్తానని చెప్పి చెప్పిన మాటల్ని పరిగణలోకి ఎందుకు తీసుకోలేదు మీరు అధికార పార్టీ ఒత్తిడికి ఎందుకు లొంగారు మీరు అధికార పార్టీ ఒత్తిడికి లొంగి హడావుడిగా ముద్దాయి రాత్రి వరకు మీకు దొరకలేదన్నారు నిన్న ముద్దాయి దొరికిన తర్వాత అప్పటికప్పుడు విచారణ ఎప్పుడు పూర్తి చేశారు విచారణ అధికారైనటువంటి సింగరాయకొండ సిఐ గారు బయటే ఉన్నారు ఈరోజు మంచి టంగుటూరులో నిన్న జరిగినటువంటి హత్య అనుమాయామ జరిగిన హత్యని ఈరోజు జిల్లా ఎస్పీ గారు ప్రెస్ మీట్ పెట్టి దీనిలో రాజకీయ పార్టీల సంబంధం లేదు పూర్తిగా కుటుంబ కలహాలని చెప్పి చెప్పడం చాలా శోచనీయం వాస్తవంగా వాళ్ళ మధ్య కుటుంబం మధ్య ఉన్నటువంటి వైరవాలు వాస్తవమే కానీ దీనిలో రాజకీయ ప్రమేయం ఉంది ఇది ముమ్మాటికి రాజకీయ హత్యే ఎవరైతే ఆ హత్య చేశారో కొండలరావు అనే వ్యక్తి ముందుగానే చెప్పాడు నాకు మా పార్టీ అండగా ఉంది మీ అంతా తేలుస్తానని చెప్పేసి ఆయన అన్న మాటల్ని కుటుంబ సభ్యులు భర్త పిల్లలు చెప్తున్నారు కూతురు కూడా చెప్తున్నారు కానీ మీరు వాటిని అంశాన్ని పరిగణలోకి తీసుకోకుండా మీరు అతను ఎప్పుడు అరెస్ట్ చేశారు అంత హడావుడిగా ఎందుకు మీరు ఎంక్వైరీ చేసి కోర్టు ముందుకు ఎప్పుడు పెట్టారు ఎంక్వైరీలో అన్ని విషయాలు తీసుకోవాల్సిన అవసరం మీకు లేదా మేము నిస్వాక్షారంగా చేసామని అనే పరిస్థితి అయితే మొన్న జరిగిన సంఘటనలో నాయుడుపాలెం నుంచి టంగుటూరు వెళ్ళిన సంఘటనలో కావచ్చు టొంగుటూరులో వైకాపా నాయకులు చేసిన దానిలో కావచ్చు మీరు నా మీద మా పార్టీ నాయకుల మీద రెండు కేసులు ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు మరి వైకాపా నాయకులు ఒక్క కేసు కూడా ఎందుకు చేయలేకపోయారు వైకాపా నాయకుడు ఇంటి నుంచి కంపెనీకి ఎట్లా పోయాడు అతనేమో మళ్ళీ నేను నాయుడుపాల్ నుంచి ఇటు వచ్చానాడు మీరు హౌస్ వరెస్ట్ వాస్తవంగా చేశారా అవాస్తవాలు చెప్తున్నారా అతను రోడ్డు మీదకి పోలీసు అధికారులని దాటుకుని ఎలా వచ్చాడు అంటే లేదంటే మీరు వాళ్ళకి సహకరించారా ఇవన్నీ కూడా తెలియాల్సిన అవసరం ఉంది ఇక్కడే మీరు మీ ఏకపక్ష వైఖరి అధికార పార్టీకి మీరు దాసోహమైన విషయాన్ని స్పష్టంగా చేస్తూ ఉన్నారు డీజీపీ గారు చెప్పిన కొద్ది గంటల్లోనే మీరు ఈ ప్రెస్ మీట్లో ప్రొడ్యూస్ చేసిన అంత అత్యవసరం ఏముంది మీరు పూర్తిగా విచారణ చేయాల్సిన అవసరం ఉంది ఇప్పటికైనా మా నాయకుడు చంద్రబాబు నాయుడు కోరినట్లుగా కేంద్ర దర్యాప్తు సంస్థల చేత నిష్పక్షపాతంగా ఎంక్వైరీ చేయాల్సిన అవసరం ఉందని చెప్పి మేము డిమాండ్ చేస్తూ మీ యొక్క ఎంక్వైరీ మీద మాకు నమ్మకం లేదు ఎవరైతే మీరు ఈరోజు ముద్దాయిగా పెట్టారో వాళ్ళ తల్లి వాళ్ళ తల్లి మిగతా కుటుంబ సభ్యులు చనిపోయిన ఆమె కుమార్తె మాధుర్ని కొట్టడం అదేవిధంగా ముద్దాయిని పారిపోమని వాళ్ళు చెప్పడం ఇవన్నీ కూడా పరిగణలోకి మీరు ఎందుకు తీసుకోలేదు మీ సిఐ గారు మన వాళ్ళు కంప్లైంట్ చేస్తున్నప్పుడు వాళ్ళు సీన్లో లేరు వాళ్ళ పేర్లు ఎందుకని చెప్పేసి బాధితుల్ని మాట్లాడుతూ ఉన్నారు ఇదన్నీ చూస్తూ ఉంటే ఒక ముందస్తు ప్రణాళికతో రాజకీయ పార్టీలు ఇందులో లేవని చెప్పేదానికి ప్రయత్నం మీరు చేస్తున్నారు ఇది ముమ్మాటికి వైకాపా వాళ్ళు చేసిన రాజకీయ హత్యే దీనిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం సమగ్ర విచారణ మేము కోరుకుంటున్నాం థ్యాంక్ యూ